పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల కమిషన్ గైడ్‌లైన్స్ కు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు రాజు అందిస్తారు. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో నామినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. ప్రతి రిటర్నింగ్ ఆఫీస్ వద్ద కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అటు పెద్దపల్లి మంచిర్యాల ఈ రెండు జిల్లాలు కూడా రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉంటాయి. ప్రస్తుతం మంచిర్యాలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీస్ వద్ద ఉన్నాము. ఇక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసీ సూచించినటువంటి గైడ్లైన్స్ మేరకు ఇక్కడ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏ నియమాల ప్రకారము రిటర్నింగ్ ఆఫీస్లోకి ఎంతమంది వెళ్ళాలి, అభ్యర్థి వెళ్ళేటప్పుడు అభ్యర్థితోటి ఎంతమంది వెళ్ళాలి అని కూడా పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్తో పాటు ఇక్కడనే ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్ట్ వద్ద ఇక్కడ చెక్ చేస్తున్నారు. చెక్ చేసి లోపల ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీస్లోకి కూడా అక్కడ పంపిస్తున్నారు. మంచిర్యాలకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆర్డీఓ ఉన్నారు. ఆర్డీఓ గారు ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్. ఇక పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో చూసుకుంటే మొత్తానికి 6 నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దపల్లి, రామగుండము, మంతెన ఇవి 3 పెద్దపల్లి జిల్లాలో ఉంటాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు ఇవి 3 నియోజకవర్గాలకు మంచిర్యాల జిల్లాలు ఉంటాయి. రామగుండం కమిషనరేట్ పరిధిలో 6 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతానికైతే ఇప్పటివరకు నామినేషన్ వేయడానికి ఎవరూ రాలేదు. ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎక్కువ శాతము 9వ తారీఖు నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే 9వ తారీఖు అది కొంచెం లక్కీ నెంబర్గా చాలామంది అనుకుంటారు కాబట్టి 9వ తారీఖు నామినేషన్ వేయడానికి ప్రధాన అభ్యర్థులు అందరూ కూడా ఆ రోజు వేసే అవకాశం ఉంది. కమిషన్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎఫ్ఎస్టీల బృందాలు, ఎస్ఎస్టీల బృందాలతో మొత్తం కూడా చెక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఈ 2 జిల్లాల పరిధిలో కూడా మహారాష్ట్ర రాష్ట్రం ఉంటుంది. అటు మహారాష్ట్ర సరిహద్దు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపణపల్లి వద్ద అంతరాష్ట్ర చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. అటు కాళేశ్వరం వద్ద కూడా, అటు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు వచ్చేస్తే రామగుండం కమిషనరేట్ పరిధిలో మొత్తము 1564 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. దీంట్లో 237 పోలీస్ స్టేషన్లు క్రిటికల్గా, 50 పోలింగ్ స్థానాలు మావోయిస్టు ప్రాబల్యంగా ఉన్నవాటిగా గుర్తించారు. మిగతా 708 పోలింగ్ స్థానాలు సాధారణంగా గుర్తించారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన అభ్యర్థుల బరిలో ఉంటున్నారు. పెద్దపల్లికి వచ్చేసి ఆల్రెడీ అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఆల్రెడీ ప్రకటించారు. బీజేపీ అక్కడ పెండింగ్ ఉంది. ఇంకా రామగుండంకి వచ్చేసి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు వెలువడ్డారు. వాళ్ళు ప్రచారం ఉన్నారు. మంతెనకి వచ్చేసి కూడా అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 అభ్యర్థులు కూడా అక్కడ కూడా పేర్లు ప్రకటించడంతో అభ్యర్థులు కూడా ప్రచారం చేస్తున్నారు. మంచిర్యాలకు వచ్చేసి కూడా సేమ్ అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. చెన్నూరుకు వచ్చేసి అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పెండింగ్ ఉంది. బెల్లంపల్లికి వచ్చేసి అటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు ప్రచారాలు చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ప్రతి ఒక్క రిటర్నింగ్ ఆఫీస్ వద్ద కూడా పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసీ సూచించినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. ఓవర్ టు స్టూడియో.